కోవిడ్ సెంటర్లు నాన్ కోవిడ్ సెంటర్లు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. నియంత్రణపై ప్రత్యేక అధికారులతో స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పాఠశాలలు కళాశాలలు మొదలవుతున్న నేపథ్యంలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం ఏర్పాటు చేయడానికి అవసరమైన భవనాలను గుర్తించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను మార్పు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీగా ఉండే ప్రైవేటు వాహనాలు సైతం స్వాధీనం చేసుకోవాలని ఆయన చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభం ఆనందంగా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా మెలినేను క్వీన్ రైస్ కిడ్స్ చీరాల ఇంజనీరింగ్ కళాశాలను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం జిల్లాలో తగ్గుముఖం పట్టిందని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. వైరస్ వ్యాప్తి అరికట్టడానికి యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. దీంతో మరణాల రేటు అదుపులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతంలోనే కరోనా కేసులు నమోదు అవుతున్నాయని ఆయన వివరించారు. గిద్దలూరులో ఆదర్శ బీఈడీ కళాశాలలో కువైట్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఖమ్మంలో వాసవి బీఈడీ కళాశాలలో 90 బెడ్లు సిద్ధం చేయాలన్నారు. ఒక వైద్య విధాన పరిషత్ హాస్పిటల్కి అనుబంధంగా ఏదో ఒక ఫెసిలిటీ కొంతమంది కావాలి. మనం ఖర్చూర్ కాన్స్టిట్యూన్సీకి మనం దాన్నే వాడుకోవచ్చు. దోహిజ్ అండర్ది కంట్రోల్ ఆఫ్ మాటూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రతి ఎంటైర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన 3CCC కోవిడ్ కేర్ సంబంధించి ఏదైనా అవసరం అనుకుంటే అక్కడ రెఫర్ చేద్దాం. అంతే కదా సార్, 100 వస్తే నాకు మేనేజ్ కదా. మీరు అనేక స్కూల్లో రాసుంటారు. ముందు హాస్పిటల్స్లో ఒక 20-40 ఈ కొంత 140 అయినాయి కదా. ఎయిటీ ప్లస్ అది వస్తాయి సార్ కోవిడ్కి. ఎందుకంటే ఒకే ఎంట్రన్స్ ఒకే ఎగ్జిట్ ఉంటాయి సార్. వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళు విల్లింగ్ గా ఉన్నారు. అక్కడ వచ్చేసి దాదాపు 40-50 బెడ్స్ అకామిడేట్ చేయండి సార్. సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇంకా మనం కొన్ని చిన్న మాడిఫికేషన్స్ చేసుకుంటే కోవింగ్ అది ఇంకా లేదా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అంతా కవర్ కావాలి కదా. ఒక బిల్డింగ్ లో 50 వస్తే దానికి బెటర్ ఎక్స్ప్లోర్ చేయాలి. అది కోవిడ్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్లో మళ్ళీ కోవిడ్ కేర్ సెంటర్ అనేది ఉంది కా. అక్కడ కంపల్సరీ మనం అవుట్ సైడ్ ఒక 50 చూసుకోవాలి ఈ 3 ప్లేసుల్లో. మిగతా కోవిడ్ కేర్ మిగతా వైద్య విధానం పరిషత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి అటాచ్ కదా. హాస్పిటల్లో కావచ్చు, బయట కూడా కావచ్చు, 3 కాంబినేషన్లో కూడా కావచ్చు. ఓవరాల్ ఒక 100-150 మధ్యలో ఉండాలి అని నా పాయింట్. ఐఎంఏ బిల్డింగ్ రాస్తున్నా, తర్వాత చీరా, తర్వాత నీకు అందరికీ చీరాగా ఐఎంఏ బిల్డింగ్ మున్సిపల్ ఇంజనీర్, అద్దంకి షాదీకరణ మున్సిపల్ ఇంజనీర్, మార్టూరు శుభం గార్డెన్ హాల్ ఆర్ఎండి ఈ ముగ్గురితో కోఆర్డినేట్ చేసుకుంటుంది. ఒంగోలు సపరేట్ హెడ్ ఆఫ్ కేస్ డిపెండ్. కనిగిరి మున్సిపల్ ఇంజనీర్ శ్రీ బాలాజీ బీఈడీ కాలేజ్, దెన్ అందుకూరు శ్రీ వివేకానంద బీఈడీ కాలేజ్ ఆర్ఎండ్బి వరకు తీసుకోవాలి. కొండల్పి చెందూరు కళ్యాణ మండపం ఆర్ఎండ్బి వరకు తీసుకోవాలి. కుదిలి శ్రీ వెంకటేశ్వర డిఈడీ కాలేజ్ ఇది కూడా ఆర్ఎండ్బి వరకు. తర్వాత దర్శి ప్రాధికరణ ఒకటేమో బిల్డింగ్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్లో
ఏదైనా ఎలక్ట్రిసిటీ కానీ ఫ్యాన్స్ కానీ బాత్రూమ్స్ టాయిలెట్స్ ఇంకా వాటర్ కనెక్షన్స్ వాటర్ సప్లై కనెక్షన్ వాటర్ సప్లై ఆ తర్వాత కార్డ్స్ బెడ్స్ ఒక కార్డ్స్ ఈక్వెడ్ బెడ్స్ ఈక్వెడ్ ఏదైనా आपकी वस्तु या ये इसे वन टाइम पैकिंग के ये प्लेस एंड मोर्डिंग फैसिलिटी ना दवा तो वाल डिपार्टमेंट को नेक्स्ट और वाल तो डिप्लाई जाता है।